సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించి రానున్న డిఎస్సికి సంబంధించి మనకి మొత్తం జిల్లాల వారీగా ఎన్నెన్ను పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటన్నింటి గురించి కూడా క్లియర్గా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకి ఇప్పుడు రానున్న డిఎస్సి ద్వారా మొత్తం ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది దీని గురించి కంప్లీట్ గా పూర్తి డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఫైలుపై సంతకం చేసిన సీఎం జగన్ ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాలి మనకి రానున్న టెట్ సంబంధించి లైన్ అయితే క్లియర్ అయింది వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మీ అందరికి ఒక ముఖ్యమైన సమాచారం తెలియచేయాలి మన రామ్ రమేష్ ఏపీడీఎస్సి ఏపీటెట్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను దీనిలో మీకు మొత్తం స్టోర్ అనే ఆప్షన్లో ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి మొత్తం అరవై టెస్ట్లను అయితే కండక్ట్ చేయడం జరిగింది మీరు పూర్తిగా ఫ్రీగా ఈ అరవై టెస్ట్లను కూడా రాసుకునే అవకాశం అయితే ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్లు అనేవి ఫ్రెండ్స్ ఈ వీడియో టైటిల్ ఉంది కదా ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు కిందకి ఒక పేజ్లో ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మీకు మన యాప్ లింక్ అయితే ఇచ్చాను ఆ యాప్ అయితే ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి మీకు డైలీ పూర్తిగా ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు అనేవి మన యాప్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా రాస్తూనే ఉండండి టెక్స్ట్ బుక్లు అనేవి డిఈడి బీఈడికి సంబంధించి మెథడాలజీ టెక్స్ట్ బుక్లు అనేవి పూర్తిగా ఫ్రీగా అందించడం జరుగుతుంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి మన యాప్లో వీడియో పాఠాల కోర్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు వన్ బై వన్ వీడియోలు అనేవి మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఇంకా మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం వచ్చేసరికి టెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించండి టీచర్ల బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు మనకి రెండు వేల పద్దెనిమిది డిఎస్సి పోస్టుల భర్తీకి సంబంధించి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కోర్టు కేసు తొలగిన నేపథ్యంలో మొత్తం ఇప్పటి వరకు నాలుగు లిస్టులను కూడా కంప్లీట్ చేశారు ఆ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా పూర్తిగా వస్తుంది మనకి టీచర్ టెస్ట్ స్టాటక్ సంబంధించి అన్ని అడ్డంకులు కూడా తొలగిపోయాయి మనకి రానున్న ఒక ముప్పై రోజుల్లో టీచర్ టెస్ట్ స్టాటక్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టమవుతున్నాయి మనకి టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే సమయం అయితే ఉంటుంది మనకి సక్రమంగా పరిస్థితులు అనేవి అనుకూలించినట్లయితే ఈ రెండు వేల ఇరవై డిసెంబర్ నెల లో మనకి టెటకు సంబంధించి పరీక్షలు అయితే కండక్ట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం దీని గురించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా మీకు అయితే తెలియజేస్తాను ఎట్టి పరిస్థితుల్లో మనకి టెట్ నోటిఫికేషన్ అనేది నవంబర్ నెలలో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తూ ఉన్నాయి మీ ప్రిపరేషన్ ప్రతి ఒక్కరూ స్పీడప్ చేసుకోండి ప్రతి పేదవాడికి ఉపయోగపడే విధంగా మీకు పూర్తిగా ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు వచ్చేసరికి డైలీ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మన అయితే ఇన్స్టాల్ చేసుకోండి రామ్ రమేష్ ఏపీడీఎస్సి ఏపీటెట్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఇక్కడ మీరు టెస్ట్లు వచ్చేసరికి డైలీ ఫ్రీగా రాసుకునే అవకాశం అయితే ఉంది ఇంకా మనకి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఒకసారి పరిశీలన చేసినట్లయితే ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇంకా తెలంగాణకు సంబంధించి మనకి పదిహేడు వేల తొమ్మిది వందల ఖాళీగా ఉన్నట్లు కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మనకి టెట్ నోటిఫికేషన్ సెపరేట్ గాను డిఎస్సి నోటిఫికేషన్ సెపరేట్ గాను రిలీజ్ అవుతాయి ముందుగా టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించి పరీక్షలు అనేవి కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే ప్రభుత్వం డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది మనకి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో పరీక్షల క్యాలెండర్లో ప్రధాన అంశంగా ఉంటుంది మనకి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మూడు నెలల్లో పరీక్షలు కంప్లీట్ చేసే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి ఇక మనకి ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందనే విషయాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసినట్లయితే మనకి దాదాపుగా ముప్పై వేలకు పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఉపాధ్యాయ పోస్టులు అనేవి కానీ మనకి తొలి విడత నోటిఫికేషన్ కింద దాదాపు పదిహేను వేలు దాకా పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తూ ఉన్నాయి మనకి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఖాళీగా ఉన్న ఉపాధి పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ ప్రకారం తొలి విడత నోటిఫికేషన్ కింద పదిహేను వేలు పోస్టులను అయితే భర్తీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనకి సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులే అత్యధికంగా ఉంటాయి ఇక్కడ మనకి ముఖ్యంగా మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించి మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రాథమిక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి జిల్లాల వారీగా చూసుకుంటూ వెళ్దాం ఇది మనకి ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇక్కడ తూర్పుగోదావరిలో మనకి రెండు వేలకు పైగా పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఇది మనకి వచ్చిన అఫీషియల్ న్యూస్ ఇది ఈ ఖాళీల వివరాల గురించి వచ్చి మనకి చాలా రోజులు అవుతుంది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం అసలు ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనేది ఇక్కడ ముఖ్యంగా మనకి హెచ్ఎం గ్రేడ్ టూ పోస్టులు వచ్చేసరికి ఉన్నాయి గణితం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి ముప్పై ఏడు ఉన్నాయి భౌతిక శాస్త్రం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసరికి ఇరవై నాలుగు ఇంకా మనకి బిఎస్ ఎస్ఏ కేటగిరీకి సంబంధించిన నలభై ఎనిమిది పోస్టులు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు వచ్చేసరికి అత్యధికంగా ఒక వెయ్యి ఐదు వందల తొంభై నాలుగు ఇంకా స్కూల్ అసిస్టెంట్ తెలుగు వచ్చేసరికి నూట తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ హిందీ వచ్చేసరికి తొంభై ఆరు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ముప్పై రెండు సంస్కృతం స్కూల్ అసిస్టెంట్ పదకొండు ఉర్దూ ఎస్ఏ పోస్ట్ వచ్చేసరికి ఒకటి మ్యూజిక్ నాలుగు ఒకేషనల్ ఎనిమిది క్రాఫ్ట్ డెబ్బై తొమ్మిది ఆర్ట్ అండ్ డ్రాయింగ్ నూట ఎనిమిది స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్ఏ అరవై ఎనిమిది ఈ విధంగా మనకి మొత్తం ఖాళీల వివరాలు వచ్చేసరికి రెండు వేల మూడు వందల అరవై ఐదు ఖాళీలు ఉన్నాయి ఎక్కడ మనకి ఈస్ట్ గోదావరికి సంబంధించి మనకి ఇది ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మనకి ఖాళీలు అనేవి ఇంకా పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం అయితే లేదు మనకి ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ అనేది పూర్తి కాగానే మనకి అఫీషియల్గా మొత్తం ఖాళీలకు సంబంధించి కూడా న్యూస్ అయితే వస్తుంది దాని గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరులో మొత్తం మనం చూసినట్లయితే రెండు వేల నూట మూడు ఖాళీలు అయితే ఉన్నాయి మొత్తం రెండు వేల నూట మూడు ఖాళీలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి ఇది మనకి ఆల్రెడీ అఫీషియల్గా సాక్షి న్యూస్ పేపర్లోనే పబ్లిష్ అయింది ఖాళీల వివరాల గురించి క్లియర్ ఒకసారి చూద్దాం ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఒక వెయ్యి ఐదు వందల నలభై ఒక్క ఖాళీలు అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలో వచ్చేసరికి డెబ్బై మూడు గ్రేడ్ టూ హెచ్ఎంలో వచ్చేసరికి పదిహేను స్కూల్ అసిస్టెంట్ తెలుగు వచ్చేసరికి వందా హిందీ వచ్చేసరికి నలభై ఎనిమిది ఇంగ్లీష్ వచ్చేసరికి నలభై ఏడు గణిత ముప్పై ఐదు ఫిజిక్స్ ముప్పై రెండు బయాలజీ అరవై రెండు సోషల్ నూట ముప్పై రెండు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్ వచ్చేసరికి పద్దెనిమిది ఈ విధంగా మనకి ఖాళీల వివరాలు అయితే ఉన్నాయి చిత్తూరుకు సంబంధించి ఇంకా చాలామందికి ఒక డౌట్ వస్తుంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్కి సంబంధించి ఇంకా మిగిలిన కేటగిరీలకు సంబంధించి పోస్టులు లేవా సార్ అని చెప్పేసి మనకి అఫీషియల్గా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ అనేది పూర్తయిన అనంతరం ప్రభుత్వం దానిలో క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు చాలా మంది అభ్యర్థులైతే అడుగుతూ ఉన్నారు అసలు మనకి ఎన్ని పోస్టులు ఉంటాయి సార్ జిల్లాల వారీగా చెప్పండి అని చెప్పేసి వాళ్ళకైతే పూర్తి అవగాహన వస్తుంది ఇది మరి చిత్తూరు జిల్లాకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసరికి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ మీరు గమనించాలి ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఖాళీల వివరాలు పబ్లిష్ అయ్యి చాలా రోజులైంది ఈ ఖాళీల వివరాల్లో చాలా మార్పులు అయితే ఉంటాయి ఇది కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే మనకి పోస్ట్లనేవి అనేవి ఇంకా భారీ సంఖ్యలో పెరుగుతాయి ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఐదు వందల ఐదు అయితే ఉన్నట్లు మనకి ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది ఇక్కడ కేటగిరీ వారీగా పోస్టులు చూసినట్లయితే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఐదు వందల పదిహేను స్కూల్ అసిస్టెంట్ ఉర్దూకి సంబంధించి ఆరు స్కూల్ అసిస్టెంట్ సంస్కృతానికి సంబంధించి ఒకటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి ఐదు స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి ముప్పై తొమ్మిది ఇంకా మనకి నెల్లూరు జిల్లాలో పోస్టులు పెరుగుతాయనే విషయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా పెరుగుతాయి ఎందుకంటే ఉపాధి బదిలీల ప్రక్రియ అనేది ఇప్పుడు పూర్తవుతుంది ఈ నెలలో ఉపాధ్యాయు బదిలీల ప్రక్రియ అనేది పూర్తయిన అనంతరం మొత్తం ఎంతమంది రిటైర్ అయ్యారు కొత్తగా ఎన్ని ఖాళీలు అవసరమవుతున్నాయి మొత్తం మనకి భారీ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులైతే చేరుతున్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో రెండు లక్షల యాభై వేల దాకా విద్యార్థులు అయితే కొత్తగా చేరారు మనకి కార్పొరేట్ స్థాయిలో స్కూళ్ళు ఉన్నప్పటికీ కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఉపాధ్యాయులు లేకపోతే బోధన అనేది సఫలీకృతం కాదు కాబట్టి ఖచ్చితంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయు పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్స్ పై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తుంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఉపాధ్యాయుల కొరతను కూడా తీర్చే విధంగా మనకి ఎక్కువ సంఖ్యలోనే పోస్టులను అయితే భర్తీ చేస్తుంది ప్రభుత్వం ఇంకా కడప జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొత్తం ప్రాథమిక సమాచారం ప్రకారం చూసినట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా రోజుల క్రితమే రావడం జరిగింది మనకి మొత్తం ఐదు వందల నలభై మూడు ఖాళీలు అయితే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం మీకు ఇది ఒక అవగాహన మాత్రమే ఈ పోస్టుల సంఖ్య అనేది మరింత పెరుగుతుంది ఓకే ఇక్కడ ముఖ్యంగా చూడండి స్కూల్ అసిస్టెంట్ తెలుగు పోస్టులు వచ్చేసరికి ముప్పై ఎనిమిది స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ ఖాళీలో వచ్చేసరికి ఎనిమిది స్కూల్ అసిస్టెంట్ హిందీ పోస్ట్లో వచ్చేసరికి ఇరవై ఏడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వచ్చేసరికి పది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి పది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉర్దూ పోస్ట్లో వచ్చేసరికి మూడు స్కూల్ అసిస్టెంట్ పిఎస్ పోస్ట్ వచ్చేసరికి ఆరు స్కూల్ అసిస్టెంట్ పిఎస్ ఉర్దూ పోస్ట్లో వచ్చేసరికి నాలుగు స్కూల్ అసిస్టెంట్ బిఎస్ పోస్ట్లో వచ్చేసరికి పదిహేను స్కూల్ అసిస్టెంట్ బిఎస్ ఉర్దూ పోస్ట్ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఎస్ పోస్ట్లో వచ్చేసరికి ఇరవై నాలుగు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఎస్ ఉర్దూ పోస్ట్లో వచ్చేసరికి ఐదు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి కాలేజీలో వచ్చేసరికి రెండు వందల డెబ్బై ఒకటి ఎస్జిటి ఉర్దూ ఖాళీలు వచ్చేసరికి ముప్పై ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాత మనకి కొన్ని ఖాళీలు అయితే మళ్ళీ యాడ్ చేస్తారు ఇది మనకి ప్రాథమిక సమాచారం మీరైతే అర్థం చేసుకోవాలి మనకి ఇది వరకు చాలా రోజుల క్రితమే ఈ న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చాయి ఇంకా మ్యూజిక్ పోస్ట్లు వచ్చేసరికి ఉన్నాయి ఆర్ట్ పోస్ట్లు వచ్చేసరికి ఇరవై ఎనిమిది క్రాఫ్ట్ వచ్చేసరికి యాభై ఒకటి వొకేషనల్ పోస్ట్లు వచ్చేసరికి ఆరు మొత్తం ఐదు వందల నలభై మూడు ఖాళీలు అయితే ఉన్నట్లు కడప జిల్లాకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది పశ్చిమ గోదావరి ఓకే వెస్ట్ గోదావరికి సంబంధించి ఖాళీల వివరణ ఒకసారి పరిశీలన చేసినట్లయితే మొత్తం మనకి ఆరు వందలకు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి అందులో మనకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఖాళీలు అనేవి ఐదు వందలకు పైగా ఉన్నట్లు మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మరొక వంద పోస్టులు అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నట్లు మనకి ఇదివరకు చాలా నెలల క్రితమే ఈ ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మనకి ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ అనేది పూర్తయిన అనంతరం మనకి మరికొన్ని ఖాళీలు అయితే యాడ్ చేసే అవకాశం కూడా స్పష్టమవుతుంది తదుపరి మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళానికి సంబంధించి ఖాళీల వివరాలు అనేవి ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి పరిశీలన చేసినట్లయితే మనకి ఇదివరకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం చూసినట్లయితే ఐదు వందల యాభై వరకు ఖాళీలైతే ఉన్నట్లు పేర్కొన్నారు ఇక్కడ మనకి మళ్ళీ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే నాలుగు వందల యాభై వరకు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉంటాయి మిగిలిన ఏవైతే వంద ఖాళీలు ఉన్నాయో ఇవి వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ విభాగానికి సంబంధించి ఉంటాయి ఇవి వచ్చేసరికి మనకి అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురంలో మనకి ఒక వెయ్యి ఆరు వందల అరవై తొమ్మిది ఖాళీలు అయితే ఉన్నట్లు మనకి ప్రాథమిక సమాచారం అయితే రావడం జరిగింది ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు ఉన్న ఉపాధ్యాయు ఖాళీలు వచ్చేసరికి ఏడు వందల ఇరవై నాలుగు ఇంకా గ్రేడ్ టూ ఉపాధ్యాయు పోస్టులు వచ్చేసరికి ఇరవై ఐదు హెచ్ఎం పోస్టులు వచ్చేసరికి అరవై ఏడు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వచ్చేసరికి నాలుగు వందల అరవై ఆరు స్కూల్ అసిస్టెంట్ సైన్స్ వచ్చేసరికి నూట పన్నెండు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వచ్చేసరికి యాభై మూడు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వచ్చేసరికి డెబ్బై రెండు పిఈటి పోస్టులు వచ్చేసరికి రెండు విధంగా మనకి అనంతపురానికి సంబంధించి ప్రాథమిక ఖాళీల ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇది మనకి జిల్లా న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది ఇది మనకి వెస్ట్ గోదావరికి సంబంధించి జిల్లా న్యూస్ పేపర్లో పబ్లిష్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఎస్జిటి పోస్టులు వచ్చేసరికి నాలుగు వందలకు పైగా ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ తెలుగు పదహారు స్కూల్ అసిస్టెంట్ హిందీ ఎనిమిది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఐదు స్కూల్ అసిస్టెంట్ సైన్స్ నాలుగు స్కూల్ అసిస్టెంట్ సోషల్ పదిహేను స్కూల్ అసిస్టెంట్ సంస్కృతం రెండు మొత్తం ఐదు వందల ఏడు ఖాళీలు ఉన్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరికి సంబంధించి మనకి ప్రాథమిక సమాచారం అయితే ఇది మీరు ముఖ్యంగా గమనించాలి ఇవన్నీ ప్రాథమిక సమాచారం ప్రభుత్వం నుంచి అఫీషియల్గా మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా నేను అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉండే గంట సింబల్ నాలని చెప్పేసి క్లిక్ చేసుకోండి ఇంకా మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి కానివ్వండి ప్రకాశం జిల్లాకు సంబంధించి కానివ్వండి ఇంకా కొన్ని కొన్ని జిల్లాలు ఏవైతే ఖాళీలు ఎవరాలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదో వాటికి సంబంధించి జిల్లా న్యూస్ పేపర్లలో మనకి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు మనకి ప్రతి జిల్లాలో కూడా ఖచ్చితంగా నాలుగు వందల యాభై పోస్టులకు పైబడే ఎస్జిటి సెకండరీ టీచర్కి సంబంధించి ఖాళీలకు నోటిఫికేషన్లు మెన్షన్ చేస్తారు మనకి రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో ఎన్ని ఖాళీలు వచ్చినాయో ఎన్ని ఖాళీలను భర్తీ చేశారో దానికన్నా ఎక్కువ సంఖ్యలోనే పోస్టులకు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది గతంలో మీ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి ముప్పై పోస్టులకు నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఈసారి ఆ పోస్టుల కన్నా ఎక్కువ పోస్టులుగా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మనకి దాదాపు పదిహేను వేల ఖాళీలకు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్కి సంబంధించి భర్తీ చేస్తామని పలుమార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అఫీషియల్గా ప్రకటనలు అయితే చేసింది మనకి ఖాళీలు వచ్చేసరికి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఉన్నప్పటికీ మనకి ఒకేసారి భర్తీ చేసే అవకాశం అయితే లేదు కాబట్టి మనకి విడతల వారీగా నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేసి భర్తీ చేసే అవకాశాలు అయితే ఎవరైతే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారో వాళ్ళకి సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది ఎవరైతే స్కిప్ చేసుకుంటూ చూసారో వాళ్ళకి సగం సగం మాత్రమే అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది మనకి టెట్ నోటిఫికేషన్ అనేది రానున్న ముప్పై రోజుల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టమవుతున్నాయి టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత నలభై ఐదు రోజుల్లో పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది అనంతరం మనకి రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో పరీక్షల క్యాలెండర్లో డిఎస్సీ అనేది ప్రధాన అంశంగా ఉంటుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే ఇంకా మీకు సిలబస్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే దానికి సంబంధించి కూడా క్లియర్గా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే చేశాను ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే మీకు కిందకి ఒక పేజ్లో ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మీకు ఆ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు అయితే చెక్ చేసుకోండి సిలబస్కి సంబంధించి ఇంకా ప్రతి ఒక్కరు కూడా రామ్ రమేష్ ఆన్లైన్ క్లాసుల యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు అయితే రాయండి మన యాప్లో స్టోర్ అయిన ఆప్షన్లో మీకు టెస్ట్ వచ్చేసరికి ఫ్రీగా అందించడం జరుగుతుంది మీరు టెస్ట్కి సంబంధించి ఎటువంటి అమౌంట్ అనేది పే చేయవలసిన అవసరం అయితే లేదు మీరు డైలీ ఆన్లైన్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్స్ అనేవి ఫ్రీగా రాసుకోవచ్చు ఇంకా ఎవరైతే వీడియో పాఠాల కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో కోచింగ్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి వీడియో పాఠాల కోర్స్ని అయితే బై చేసుకుని మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించు ఫ్రెండ్స్ సబ్జెక్టుల వారిగా సెపరేట్ సెపరేట్గా మీకు ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్ నిపుణుల చేత స్టేట్ ఫ్యాకల్టీ చేత మంచి ఆన్లైన్ క్లాసుల కోర్స్ని అయితే మన యాప్లో అవైలబుల్గా ఉంచాను మన యాప్ ద్వారా ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో కోర్సులను అయితే బై చేసుకోవచ్చు స్టోర్ అనే ఆప్షన్ నుంచి మీరు డైరెక్ట్గా బై చేసుకుని రెండు సంవత్సరాల కోర్సు వ్యాలిడిటీ అయితే ఉంటుంది వన్ బై వన్ మీకు వీడియోలు అప్డేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా మీరు చూడవచ్చు మనకి ఓన్లీ స్టోర్ అనే ఆప్షన్ మాత్రమే మీకు ఉపయోగపడుతుంది బ్యాచ్ నెంబర్లు ఎటువంటి బ్యాచ్ నెంబర్లు ఉండవు ఓన్లీ స్టోర్ అనే ఆప్షన్లో మీరు పూర్తిగా ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్లు అయితే ఫ్రీగా రాసుకోవచ్చు ఇక్కడ రూపాయి అని ఉంటుంది కానీ మీరు రూపాయి అయితే పే చేయవలసిన అవసరం అయితే లేదు డైరెక్ట్గా కంటెంట్ మీద క్లిక్ చేసుకుని మీరు ఆన్లైన్ ఎగ్జామ్లు అయితే ఫ్రీగా రాసుకోవచ్చు కొన్ని కొన్ని మెటీరియల్స్ కూడా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రామ్ రమేష్ డాట్ ఇన్ మన వెబ్సైట్లో మీకు మెటీరియల్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి టెక్స్ట్ బుక్లకు సంబంధించి డిడి బీఈడి మెథడాలజీ టెక్స్ట్ బుక్లకు సంబంధించి ఎవరైతే వీడియో పాఠాల కోర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మన యాప్లో స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ స్టోర్ అనే ఆప్షన్ నుంచి మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి కోర్స్ అయితే తీసుకోవచ్చు లేదా ఎస్జిటి వాళ్ళకి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజీ అయితే ఉంది ఇది మీకు టెట్కు ఉపయోగపడుతుంది డిఎస్సి ఉపయోగపడుతుంది మీరు ముఖ్యంగా గమనించాలి టెట్కి వేరు డిఎస్సి వేరు కాదు టెట్ డిఎస్సి కి సిలబస్ ఒకటే కానీ డిఎస్సి లో మనకి జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది డిఎస్సి టయానికి మీకు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజీ ఎస్జిటిలో మీకు కరెంట్ అఫేర్స్ కి సంబంధించి జీకేకి సంబంధించి రెండు వందలకు పైగా వీడియోలు అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది మొత్తం ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజీలో వెయ్యి దాకా వీడియోలు అయితే మీకు ఉంటాయి ఇప్పటివరకు ఏడు వందల యాభైకి పైగా వీడియోలు అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి మీకు మీకే పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి ఇక స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూలో కూడా కోర్సులు అయితే సెపరేట్ సెపరేట్గా ఉన్నాయి మీరైతే చెక్ చేసుకోవచ్చు వన్ బై వన్ వీడియోలు అయితే మీకు కంప్లీట్గా నోటిఫికేషన్ టయానికి అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఎవరైతే వీడియో పాఠాల కోర్స్ బై చేసే పరిస్థితుల్లో లేరో వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ అనేది ఎప్పుడు సపోర్ట్గానే ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోలు అయితే కంప్లీట్ చేశాను రానున్న రోజుల్లో కూడా మీకు అందించే ప్రయత్నం అయితే తప్పకుండా చేయడం జరుగుతుంది ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్లు అనేవి ఫ్రీ కాబట్టి ప్రతి ఒక్కరు యాప్ ఇన్స్టాల్ చేసుకుని డైలీ ఆన్లైన్ ఎగ్జామ్లు అనేవి రాస్తూనే ఉండండి సబ్జెక్టుల వారీగా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా రాయండి ఇంకా మనకి నోటిఫికేషన్కి సంబంధించి అనౌన్స్మెంట్ రాగానే మన ఛానల్లో లైవ్ ఎగ్జామ్లు అయితే స్టార్ట్ అవుతాయి డైలీ మీకు లైవ్ ఎగ్జామ్ కూడా నూట యాభై మార్కులకు సంబంధించి పేపర్ అనేది డైలీ అందించడం జరుగుతుంది టెటెక్ సంబంధించి ఓకే ఫ్రెండ్స్ ఇది మరి కంప్లీట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మొత్తం మీకు లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే కిందకి ఒక పేజ్లో ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మీకు కంప్లీట్ లింక్లు అయితే ఉంటాయి మీరు అయితే చెక్ చేసుకోండి మన టెలిగ్రామ్ గ్రూప్ రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడతో ముగిస్తాను బై బై నౌ హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్